ఫ్రెండ్స్ మీరు పూజ చేసే సమయంలో మీ కంటి నుంచి నీరు రావడం లేదా ఆవలింతలు రావడం మీరు ఎప్పుడైనా గమనించారా ఒకవేళ అలా జరిగితే దానికి సంకేతం ఏమిటి కొన్ని కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు చాలా గట్టిగా ఏడవడం మొదలు పెడతాం మరి మన కంటిలో నుంచి నీరు రావడం అందులోనూ పూజా సమయంలో ఈ విధంగా జరగడం అలాగే ఒళ్ళంతా మబ్బుగా నీరసంగా తుమ్ములు రావడం వెనుక కొన్ని రహస్యాలు ఉన్నాయి ఇలా జరగడం దేనికి సంకేతాలు చూపిస్తాయి ఏంటి అన్న విషయం అన్నది పూర్తిగా తెలుసుకుందాం మరి అలా జరగడం వెనుక అసలు రహస్యం ఏమిటి ఈశ్వరుడు మనకు దీని ద్వారా ఏమి తెలియచేస్తున్నాడు అనుకుంటున్నారా మరి పూజ సమయంలో మన కంటి నుంచి నీరు ఎందుకు వస్తుంది అలా రావటం వలన ఫలం పొందినట్లు అని అర్థం మనస్ఫూర్తిగా పూజ చేయటం వల్ల ఆ పూజని శివయ్య త్వరగా స్వీకరిస్తాడు ఒకవేళ వ్యక్తి పూజ చేస్తున్న సమయంలో అతనికి నిద్ర కానీ లేదా నీరసంగా అనిపిస్తే అది ఏదో విచారానికి కారణం మీరు ఏదైనా మనసులో బాధని లేక ఆలోచనలతో నిండి పూజ చేయడం లేదా ఎవరైనా చెబితే పూజ చేయడం వంటివి చేస్తుంటే మీకు ఆ భగవంతుడి పైన శ్రద్ధ లేదా పూర్తి లేదు అని అర్థం మరి అలా మీరు పూజ చేయడం వల్ల దాని ఫలితం మీకు అసలు దక్కదు అందుకే పూర్తి శ్రద్ధతో మనస్ఫూర్తిగా పూజను చేయాలి ఒకవేళ పూజ చేసే సమయంలో మీ కంటి నుంచి నీరు వచ్చింది అంటే ఆ ఈశ్వరుడు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడని అర్థం మరియు భగవంతుడు మీ పూజకు మెచ్చాడని భగవంతుడికి మరియు మీకు మధ్య అనుసంధానం పెరిగిందని అర్థం మీ ఆనందాన్ని అలా కంటనీరులాగా చూపిస్తున్నాడని అర్థం ఒక్కోసారి మీ కంటి నుంచి వచ్చే నీరు లేదా ఆవలింతలు దేనికి సూచిస్తాయంటే నరకాత్మక శక్తి దీని అర్థం ఏదో నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టుపక్కల ఉందని అర్థం మరి పొరపాటును కూడా ఇలా పూజ చేయకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి